నమస్తే, వెల్కమ్ టు TV5. దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య మోకాళ్ళ నొప్పి సమస్య. సో దీని వల్ల చాలా మంది దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. దీని గురించి చింతించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వైద్యరంగం కూడా చాలా డెవలప్ అయింది. ఈ రోజు మనం డాక్టర్ కార్తిక రెడ్డి గారి దగ్గర ఉన్నాము. సో తను 10,000కి పైగా కేసెస్ టేకప్ చేసి ఆర్ఎఫ్ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ ని సక్సెస్ఫుల్ గా చేశారు. సో వేదా పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్ లో ఉన్నాము. మనకున్న సందేహాలు, ఆర్ఎఫ్ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ రోజు మనం వచ్చేసాము వేదా పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్ కి. సో ఇక్కడ మనతో పాటు ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కె కార్తిక రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది మోకాళ్ళ నొప్పి సమస్య అనేది. సో అసలు మోకాళ్ళ నొప్పి రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే ఇదివరకు మోకాళ్ళ నొప్పులు ఏజ్ పైబడిన వాళ్ళకి, అంటే 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకి, అంటే మనం ఇంట్లో చూస్తూ ఉంటాం ఎప్పుడు కానీ మన అమ్మమ్మ తాతయ్యలే మోకాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. కానీ మన జనరేషన్ వచ్చేసరికి ఈవెన్ మన పేరెంట్స్ కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. అంటే 50-60 ఇయర్స్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే మనం చూసుకుంటే మారుతున్న జీవన విధానం, అంటే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే చాలా రాంగ్ నోషన్లో ఇప్పుడు మనం యూత్ అనేది వెళ్తున్నారు. కమింగ్ టు ఫుడ్ అని మనం తీసుకుంటే ఒబెసిటీ చాలా ప్రామినెంట్ అయిపోయింది మధ్యకాలంలో. అంటే ఆల్మోస్ట్ మనం చూస్తుంటే ఒక 10 పీపుల్ రేషియో ప్రకారం, ఒక 10 పీపుల్ మనం తీసుకుంటే దాంట్లో 6 పీపుల్ ఆర్ ఒబేస్. అంటే అంత రేషియోలో మనకి ఒబెసిటీ అండ్ బిఎంఐ ఇండెక్స్ అనేది ఈ మధ్యన చాలా మందికి పెరిగిపోయింది. ఈ మధ్యన మనం చూసుకుంటే వెస్టర్నైజేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. దీనివల్ల జంక్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇది దీనివల్ల ఒబెసిటీ, వెయిట్ గెయిన్ అనేది చాలా మంది యూత్లో వస్తుంది. దానివల్ల మనం యూజువలీ మన బాడీలో మోకాలు అండ్ స్పైన్, ఈ రెండే అండి మనకి వెయిట్ బెరింగ్ జాయింట్స్ అని అంటారు. అంటే 50% ఆఫ్ ద వెయిట్ మన మోకాలు తీసుకుంటుంది, రెస్ట్ 50% అండ్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ది స్పైన్. సో ఎప్పుడైతే మన బాడీ వెయిట్ ఎక్కువ అవుతుందో మోకాలు అరుగుదల అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకోటి మనం చూసుకుంటే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్, అంటే ఎక్సైజ్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఇన్ఫ్యాక్ట్స్ ఎక్సైజ్ చేస్తే చాలా మంచిది, బట్ ఈ మధ్యన రాంగ్ నోషన్లో మనం చూసేదంటే ఓవర్ యూజ్ చేస్తున్నారు. ఓవర్గా ఒక 15-20 కిలోమీటర్స్ థ్రెడ్మిల్ చేసేయడం. సో ఆ నార్మల్ వాకింగ్ ఆన్ అ ప్లెయిన్ సర్ఫేస్ ఇస్ వెరీ గుడ్, బట్ థ్రెడ్మిల్ చేస్తే ఏంటంటే ఆ ఇంబ్యాలెన్స్ అనేది మోకాల్లో ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. సో ఇది కూడా చాలామంది యూత్ ఈ మధ్యన రాంగ్గా చేస్తున్నారు. ఇంకోటి మనం చూసుకుంటే ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్, యంగ్ ఏజ్లో వచ్చే స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల మోకాళ్ళ నొప్పులు. అంటే ఆ టైంలో స్పోర్ట్స్ ఇంజురీస్ కనుక ప్రాపర్గా ట్రీట్ చేసుకోకపోతే ఫర్దర్గా వాళ్ళకి ఎర్లీ ఏజ్లో మోకాళ్ళు అరుగుదల అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇప్పుడు కొంతమంది, చాలామంది యూత్ కూడా కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అది రావచ్చు, వస్తుంది అంటున్నారు, అది కూడా ఒక రీజన్ అయినా? కూర్చొని వర్క్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఎక్కువ అయిపోయింది పోస్ట్ కోవిడ్. సో దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్తో పాటు మోకాళ్ళ నొప్పులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాటర్న్లో ఎందుకు వస్తున్నాయంటే సెడెంటరీగా ఎప్పుడైనా సరే ఒక పని అనేది మనము అంటే కూర్చోవడము, ఒక 2-3 అవర్స్ కూర్చుంటే ఒక 5-10 మినిట్స్ లేచి వాక్ చేయాలి. సో కంటిన్యూస్గా, అసలు నా దగ్గర మొన్న పేషెంట్ వచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తా అంటే సాఫ్ట్వేర్ ఎక్కడో అమెజాన్లో వర్క్ చేస్తున్నామన్నారు. మార్నింగ్ 9-10 o'clock కూర్చుంటే ఈవినింగ్ 5 o'clock లేస్తుందంట, లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా. సో ఇలా వింటున్నాను ఈ మధ్యన నేను పేషెంట్స్ దగ్గర. సో ఇది ఒక రాంగ్ వర్కింగ్ హ్యాబిట్ అనేది చాలామంది అలవాటు చేసుకున్నారు. ఊరికి అలానే కూర్చొని మంచింగ్ చేసేయడము అలా చేయడము, ఇది ఈ ప్యాటర్న్ వల్ల కూడా చాలామంది ఈ మధ్యన బ్యాక్ పెయిన్స్, యంగ్ ఏజ్లో బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, హెడ్ ఏక్స్ తోటి బాధపడుతూ ఉంటున్నారు. అండ్ మీరు ఇందాక స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి అన్నారు. సో దాంట్లో లెగమెంట్ టేర్ కానివ్వండి, కార్టిలేజ్ డిజనరేటివ్ అని ఉంటాయి. సో పర్టికులర్గా మనకి పెయిన్ వచ్చింది అంటే ఎక్కడ ఎలా అనేది ఎలా గుర్తించాలి? సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సరే స్పోర్ట్స్ ఇంజురీ అయినప్పుడు, ఎప్పుడైతే మనకు స్పోర్ట్స్ ఇంజురీ అయింది బాడీలో పెయిన్ 2 వీక్స్ కన్నా, మనం యూజువలీ స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వగానే మనం పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటాం, పెయిన్ కిల్లర్స్ తీసుకొని తగ్గుతుందని రెస్ట్లో ఉంటాం. సో 2 వీక్స్ కన్నా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు ఎప్పుడైనా. సో మనం 2 వీక్స్లో కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక నొప్పి తగ్గలేదు అంటే డెఫినెట్లీ ఒక డాక్టర్ని కలిసి అసలు ఇది ఎందుకు వస్తుంది పెయిన్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు మేము ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చేస్తాం. సో స్పోర్ట్స్ ఇంజురీస్లో మోస్ట్ కామన్ ఏంటంటే లిగమెంట్ అండ్ మెనిస్కల్ టైర్స్ అంటారు, అండ్ దీంతో పాటు ఏసీఎల్ టైర్స్ అనేవి చాలా కామన్. సో ఇవి ప్రాపర్గా టైర్స్ ఉన్న టైంలో మనం ట్రీట్ చేసుకోలేకపోతే ఫర్దర్గా ఈ డ్యామేజ్ అనేది లోపల ప్రాసెస్ అవుతూనే ఉండి వీళ్ళు ఎర్లీ ఏజ్లో అంటే 40 ఇయర్స్లోనే
వాళ్ళు తొందరగా మోకాల్లో ఉండే కార్టిలేజ్ అంటే గుజ్జు కూడా అరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో వీ ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ ఇంజురీస్, ఇప్పుడు ఇదివరకు మనకు ఉండే స్పోర్ట్స్ ఇంజురీస్లో అంటే ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ కానీ సర్జరీ చేయాలని, సో సర్జరీకి భయపడి ఇంజురీ అయినప్పుడు సరే ఏం కాదులే అని అలా చూపించుకోకుండా చాలామంది ఉంటారు. సో అలా కాకుండా స్పోర్ట్స్ ఇంజురీస్ అయినప్పుడు మనం నాన్ సర్జికలీ మనం పిఆర్పి థెరపీ తోటి ఎక్కడైతే మన లిగమెంట్ డ్యామేజ్ అయిందో అది ఐడెంటిఫై చేసి ఆ లిగమెంట్ లేదా మెనిస్కై ఇలా చాలా స్ట్రక్చర్స్ ఉంటాయండి మోకాల్లో, సో ఆ డ్యామేజ్ అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి పిఆర్పి థెరపీ అనేది. ఓకే, అసలు పిఆర్పి అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు డాక్టర్? సో పిఆర్పి ట్రీట్మెంట్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ పిఆర్పి అనేది మన ఓన్ బాడీలో మన బ్లడ్డే తీసుకొని మన బ్లడ్లో కొన్ని రక్త కణాలు ఉంటాయండి, అంటే మనకి ఇప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తాకిందనుకోండి ఆ దెబ్బ హీల్ అయిపోతుంది. అన్నిటికీ మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోము, అన్నిటికీ కొట్లేసుకోము, అంటే మన బాడీలో అంత రీజనరేషన్ చేసే కెపాసిటీ ఉంటాయి. సో ఈ సెల్స్ని మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మన బ్లడ్లో నుంచి తీసుకొని మనకి ఇప్పుడు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఇంజెక్షన్ చేస్తాం. సపోజ్ మోకాలు అనుకోండి, మోకాలు నొప్పి వచ్చేది మోస్ట్ కామన్ రీజన్. స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ లిగమెంట్ టైర్స్ని పక్కన పెడితే ఓల్డ్ ఏజ్లో వచ్చేవి మోకాలు నొప్పులు ఇస్ బికాస్ ఆఫ్ కార్టిలేజ్ డీజనరేషన్, అంటే గుజ్జు అరిగిపోవడం వల్ల. ఈ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో ఇప్పుడు మనం చేసే పిఆర్పి అనే థెరపీ ఎగ్జాక్ట్లీ ఆర్ ప్లేస్లో ఈ సెల్స్ అనేది రిలీజ్ చేస్తే ఈ గుజ్జు అనేది మళ్ళీ మనకి రీజనరేట్ అవుతుంది. సో దాంతో మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ చేసుకొని ఈ అసలు సర్జరీ అవసరమే లేకుండా ఎర్లీ స్టేజెస్లో కనుక పేషెంట్ మన దగ్గరికి వస్తే పిఆర్పి థెరపీ అనేది చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ పిఆర్ఎఫ్ కానివ్వండి లేకపోతే పిఆర్పి ట్రీట్మెంట్ కానివ్వండి, వీడి చేయించుకోవడం వల్ల ఇవి చేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్గా ఉంటాయా? ఎందుకంటే ఏమైనా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు చేయించుకోవాలా వద్దా అని. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇది ఏంటంటే ఫస్ట్ అందరు పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఇండియాకు వచ్చి ఒక 5 ఇయర్స్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి కానీ ఈ ట్రీట్మెంట్స్ పిఆర్పి ఇలా మోకాల్కి చేయాలి అనేది కాన్సెప్ట్ 5 ఇయర్సే ఇండియాకు వచ్చింది. సో చాలామందికి అడిగి డౌట్ ఏంటంటే ఇవి టెంపరీ ట్రీట్మెంట్సా లేదా వీటికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. డెఫినెట్లీ మనం నేను ఇందాక చెప్పినట్టు పిఆర్పి అంటే ఏంటి, మన బ్లడ్డే తీసుకొని మన బ్లడ్లో ఉన్న కొన్ని రక్త కణాలు తీసుకొని వాటిని మన మోకాల్లో కానీ లేదా ఎక్కడైతే మనకి నొప్పి ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. సో మన బ్లడ్ మనకు వేస్తున్నప్పుడు రియాక్షన్స్ అనేవి 0, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నిల్, అవైతే అబ్సల్యూట్లీ ఉండవు. ఇప్పుడు నేను చెప్పాను ఆర్ఎఫ్ అని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దానివల్ల కూడా అది చిన్న లేజర్ థెరపీ అనేది మన నరాలకు వస్తుంది. సో అబ్సల్యూట్లీ ఈ ట్రీట్మెంట్స్ మన బ్యూటీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్లో మన ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే ఎలాంటి రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఉండవు. సో ఆర్ఎఫ్ కానివ్వండి పిఆర్పి కానివ్వండి అసలు ఎన్ని సిట్టింగ్స్ అనేవి ఉంటాయి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు? సో నేను ఇందాక చెప్పినట్టు ప్రతి పేషెంట్ రాగానే మా దగ్గర ఎవాల్యుయేట్ చేస్తాం ఎందుకు నొప్పి వస్తుంది, అసలు ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అని. సో అలా మేము మస్క్యులోస్కెలెటల్ అల్ట్రాసౌండ్ అనేది చేసుకున్నాక ఆ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నదని చూస్తాం. సో మోకాలు నొప్పులు అనేవి 4 స్టేజెస్గా ఉంటాయి. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అనేది లేట్ స్టేజెస్. సో స్టేజ్ 4లో కూడా ఎర్లీ స్టేజ్ 4 లేట్ స్టేజ్ 4 అని ఉంటాయి. సో లాస్ట్ స్టేజెస్లో అసలు మనకు మోకాల్లో అసలు గుజ్జే లేదు, కాళ్ళు వంకరిపోయాయి, కంప్లీట్గా గుజ్జు అరిగిపోయి 2 బోన్స్ రాసుకుంటున్నాయి అంటేనే సర్జరీ. అంటే ఫస్ట్ 1, 2, 3 అండ్ ఎర్లీ 4 గ్రేడ్ 4 వరకు కూడా మనకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో పిఆర్పి థెరపీస్ అండ్ ఆర్ఎఫ్ థెరపీస్ అనేవి చేసుకోవచ్చు. సో మీరు అడిగినట్టు ఇప్పుడు ఎన్ని సిట్టింగ్స్ కావాలి ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ కాటిలేజ్ అరుగుదలనే ఉండదు, కాకపోతే ఓవర్ యూజ్ వల్లనైనా మజిల్ పెయిన్స్ వల్లనైనా పెయిన్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ 2 to 3 సిట్టింగ్స్ లేదా కొందరికి 1 to 2 సిట్టింగ్స్లోనే ట్రీట్మెంట్ అనేది అంటే పిఆర్పి థెరపీ అనేది చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేస్తాం. ఇది మెయిన్ కాంపోనెంట్. అంటే జస్ట్ ఏదో మన దగ్గర పేషెంట్ రాగానే పిఆర్పి చేసేస్తాము, పిఆర్పి చేస్తే ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ సర్జరీ అవసరం ఉండదు అంటే అలా కాదు. పిఆర్పి చేసిన దాంతోపాటు వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కౌన్సిలింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది 8 అవర్స్ కంటిన్యూస్గా కూర్చొనే వర్క్ చేస్తుంది అని. సో అది కూడా తప్పే. సో వాళ్ళు అసలు వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళు ఏం ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇదంతా అనేది మనం డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటాం. తీసుకొని దాన్ని మోడిఫై చేసి వాళ్ళు ఫర్దర్గా లేట్ స్టేజెస్లో గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్లకుండా కూడా చూస్తాము. ఇది ఇంకా గ్రేడ్ 3 అండ్ 4కి వస్తే వీళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజెస్ అండి. ఒకవేళ వీళ్ళు కనుక లేట్ చేసి
ఇంకా అలానే నొప్పి భరుస్తూ ఉంటే కనుక లాస్ట్ స్టేజెస్ వీళ్ళు సర్జరీకి వెళ్తారు. సో ఆ సర్జరీని మనం ప్రివెంట్ చేయడానికి ఎర్లీ స్టేజెస్లో గ్రేడ్ 3లోనే వచ్చేస్తే వాళ్ళకు కూడా మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఒకటి 3-4 సిట్టింగ్స్, ఈచ్ సిట్టింగ్ ఒక 15-20 డేస్ గ్యాప్లో అనేది ఉంటుంది. ఈ 3-4 సిట్టింగ్స్లో కూడా ప్రతి సిట్టింగ్లో ఏంటంటే ఎంత కార్టిలేజ్ పెరుగుతుంది, వాళ్ళు ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు, ఇది అనేది మనం సీరియస్గా చూసుకొని వాళ్ళకి ఎవ్రీ సిట్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి డైట్ ప్లాన్ కానివ్వండి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇది ఒక ప్రాపర్ ప్లాన్లో అనేది మనం చెప్తామండి. సో 3-4 సిట్టింగ్స్ అన్నారు. సో ఫస్ట్ సిట్టింగ్కి మనకి థర్డ్ సిట్టింగ్స్కి మిడిల్లో ఆ కార్టిలేజ్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు కనిపిస్తుంది? సో ఇప్పుడు ఇదేంటంటే మనం ఒకసారి పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది చేస్తే లోపల మన సెల్స్ యాక్ట్ అవుతూనే ఉంటాయి. ఏదో పీఆర్పీ ఇవ్వగానే సెల్స్ డెవలప్ అయ్యి నెక్స్ట్ డేనే పెయిన్ పోతుంది అనే ఫాల్స్ ప్రామిసెస్ ఏమీ ఉండవు. సో మనకు ట్రీట్మెంట్ చేసినప్పుడు లోపల గుజ్జు అనేది 3 మంత్స్ వరకు పెరుగుతూనే ఉంటుంది. సో ప్రతిసారి పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేసి ఆ స్కానింగ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మేము చూసుకుంటాం. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టేజెస్లో కూడా ఎన్ని సెల్స్ వేయాలి అనేది మా దగ్గర మేము స్పెషలైజ్గా చేసేది ఏంటంటే ప్లేట్లెట్ క్వాంటిఫికేషన్ అంటారు. అంటే దా ఇంప్రూవ్మెంట్ని బట్టి ఎన్ని ప్లేట్లెట్స్ వేయాలి, ఎలా క్వాంటిఫై చేయాలి, ఎన్ని సెల్స్ వాళ్ళకి ఇంకా కావాలి అనేది ఎవ్రీ సిట్టింగ్లో ట్రీట్మెంట్ మోడిఫికేషన్ అనేది ఉంటుందండి. సో ఈ సిట్టింగ్స్ అనేవి ఒక సిట్టింగ్కి నెక్స్ట్ సిట్టింగ్కి మధ్యలో ఎంత టైం గ్యాప్ అంటుందండి డాక్టర్? యూజువలీ ఈ సిట్టింగ్స్ అనేవి ఒక 15-20 డేస్ టైం గ్యాప్లో చెప్తాము. ఇలా ఎందుకు ఈ టైం గ్యాప్ అంటే ఇట్ సెట్ దట్ ఇన్ రీసెర్చ్ మేము ఎన్ని కేసెస్ చేశాక మేము చూసిన దాని అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్లో కానీ పేషెంట్ ఇంప్రూవ్మెంట్లో కానీ మేము చూసింది ఏంటంటే 2 వీక్స్ నుంచి 3 వీక్స్ లోపల కనుక నెక్స్ట్ సిట్టింగ్ చేస్తే ఆ సెల్స్ అప్టేక్ అనేది బాగుండి, ఇంకా పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇలా 15-20 డేస్ గ్యాప్లో 2-3 సిట్టింగ్స్ అనేది ప్రతి పేషెంట్కి చెప్తూ ఉంటాం. సో ఏజ్ గ్రూప్ ఏమైనా పర్టికులర్గా ఉంటుందా ఈ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి? ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని సర్జరీస్ చెయ్యరు అని ఉంటారు, అంటే బయట సర్జరీస్ చెయ్యరు అంటారు. సో పర్టికులర్గా ఈ ఏజ్ ఉన్న వాళ్ళకే చేస్తామంటారు. సో పెయిన్ మేనేజ్మెంట్లో ఆ ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అలా ఉండదండి, అందుకే పెయిన్ మేనేజ్మెంట్ ఒక వరం, పీఆర్పీ థెరపీ ఒక వరం అందరికీ అని చెప్పుకోవచ్చు. ఒక 5 ఇయర్స్ ముందు మనం చూసుకుంటే కనుక చాలామంది నా దగ్గర వచ్చినప్పుడు పేషెంట్స్ ఒక 10 ఇయర్స్ నుంచి పెయిన్ బాధపడుతున్నాము, ఒక 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్నామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మనం ఏదైనా చిన్న పెయిన్ వస్తే ఒక 2-3 డేస్ నొప్పి ఉంటేనే మనం సైకలాజికలీ చాలా డిస్టర్బ్ అయిపోతాం. అలాంటిది మోకాలు నొప్పిలో 10-15 ఇయర్స్ నుంచి కూడా చాలామంది భరిస్తూ ఉంటున్నారు. సో వాళ్ళకి ఇది ఒక వరమని చెప్పుకోవాలి. సో ఇదేంటంటే ఏజ్తో సంబంధం లేకుండా, ఇప్పుడు మీకు 19 ఇయర్స్ మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారు, ఇంజురీ అయింది, సో మీరేం లైఫ్ లాంగ్ పెయిన్ భరించాల్సిన అవసరం లేదు, దానికి కూడా చేసుకోవచ్చు. అలా అని మోర్ దెన్ 60-70 ఇయర్స్ వాళ్ళకి అనస్థీషియా కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సర్జరీకి వెళ్తే సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఎస్ డాక్టర్, మోకాళ్ళ నొప్పులకి ఆర్ఎఫ్ అండ్ పీఆర్పీ ట్రీట్మెంట్స్ అనేవి చెప్పారు మీరు క్లియర్గా. సో అలాగే బ్యాక్ అండ్ నెక్ పెయిన్తో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వేదా పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి? సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలామందికి మీరు అన్నట్టు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి కానీ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, చాలామంది కాన్స్టెంట్ పోస్చర్లో ఉంటే ఇలానే చూస్తూ నెక్ పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో ప్రతి వాళ్ళు అనేది ఎస్పెషలీ స్పైన్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్, దీనికి సర్జరీ అనేది ఓన్లీ లేటర్ స్టేజెస్, లాస్ట్ స్టేజెస్లోనే, ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా మీ పెరాలిసిస్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు ఆ స్టేజ్లో మాత్రమే సర్జరీ అనేది అవసరం. మిగతా రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఎప్పుడైతే ఒక చిన్న డిస్క్ బయటకు వచ్చి నెక్ పెయిన్ వచ్చినా బ్యాక్ పెయిన్ వచ్చినా వీటన్నిటికీ మనం నాన్ సర్జికలీ పెయిన్ మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ కూడా అంతే, మనం ఎక్కడైతే మనకి బ్యాక్ పెయిన్ వచ్చిందో నెక్ పెయిన్ వస్తుందో ఆ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసి దానికి లేజర్ కానీ లేదా పీఆర్పీ డిస్క్ టేర్స్ ఉంటే పీఆర్పీ థెరపీ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఈ ఆర్ఎఫ్ పీఆర్పీ ట్రీట్మెంట్స్ మీరు ఎలా చేస్తారో అనేది మాకు కూడా చూడాలని ఉంది. సో అవి క్లియర్గా ఒకసారి చూపిస్తారా? తప్పకుండా అండి, చలో ఓటీకి వెళ్దాం. ఫస్ట్ మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఇలా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేసుకుంటామండి. ఈ స్కానింగ్లో మనకి యూజువలీ ఎక్స్రేస్లో ఏంటంటే ఓన్లీ బోన్స్ బట్ ద మిడిల్లో ఉన్న గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి బోన్స్తో పాటు లిగమెంట్స్ అని, మెనిస్కస్ అని, ఈ సరౌండింగ్ మజిల్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. సో ఈ స్కానింగ్లో అనేది మనము ఎగ్జాక్ట్లీ డ్యామేజ్ ఎక్కడైంది అనేది మనం అల్ట్రాసౌండ్లో స్కానింగ్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. అండ్ అల్ట్రాసౌండ్ నేను చాలా హాస్పిటల్స్లో చూసాను కానీ ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది, ఏంటి దీని స్పెషాలిటీ? సో ఈ
ఇది ఏంటంటే మన స్పెషలైజ్డ్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్. ఇది ప్రతి ఒక్క స్ట్రక్చర్ కి డిఫరెంట్ గా ఉండే, మన దగ్గర ప్రతి స్ట్రక్చర్ కి ఇలా ప్రోబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా హై ఎండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండి. ఇది మనం చూసుకుంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క స్ట్రక్చర్ కి ఈ ప్రోబ్స్ తోటి దాన్ని డయాగ్నోస్ అనేది చేసుకోవచ్చు. ఇది హై ఎండ్ మెషిన్. దీంట్లో మనం రెజల్యూషన్ అనేది అంటే ఈవెన్ మైన్యూట్ మనం కట్స్ కానీ మన లిగమెంట్ టైర్స్ కానీ ఈ డ్యామేజ్ అనేది అది చాలా క్లియర్గా కనిపిస్తుందండి మన అల్ట్రాసౌండ్లో. సో మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్లో డయాగ్నోసిస్ అనేది చేసేసాం కదా. సో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ ఉంది ఏంటి అనేది పేషెంట్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది సిట్టింగ్స్ వైజ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ పేషెంట్కి మనం ఏసీఎల్ టైర్ అని అనుకున్నాము. సో ప్రీవియస్గా చాలా 4 మంత్స్ నుంచి బాధపడుతున్నారు, ఏసీఎల్ టైర్ అని సర్జరీకి భయపడి అలానే ఉన్నారు. సో మనం ఇప్పుడు ఆ టైర్కి పిఆర్పి థెరపీ అనేది చేస్తాం. సో నెక్స్ట్ మన ఓటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను రండి. అవునండి, ఇదే మన హై అండ్ లామినర్ ఓటీ అండి. సో ఇక్కడే మనము ప్రొసీజర్స్ అనేది చేస్తూ ఉంటాం, పిఆర్పి ప్రొసీజర్స్. ఎన్ని ఉన్నాయి ప్రొసీజర్ రూమ్స్? ప్రొసీజర్ రూమ్స్ అనేవి మనకు 2 ఉంటాయండి, ఒకటి మేజర్ ప్రొసీజర్ అండ్ మైనర్ ప్రొసీజర్స్కి. సో ఇది కంప్లీట్లీ హై అండ్, అంటే బయట మనం ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని కానీ ఎలా ఎవరిని ఎలా చేయము. సో కంప్లీట్గా స్టెరిలైజ్ ఉంటాయండి ఓటీస్. అంటే లామినర్ ఓటీలో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ నిల్, చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ అ స్పెషలైజ్డ్ హై ఎండ్ ఓటీ అండి. సో మనం ఇక్కడ పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేది చేస్తాము. ఫస్ట్ టైం మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ 20-30 ml బ్లడ్ కలెక్ట్ చేసుకొని ఆ బ్లడ్ని ప్రాసెస్ చేసి ఎక్కడైతే కార్టిలేజ్ అరిగిపోయిందో అక్కడ చిన్న ఇంజెక్షన్తో ఇప్పిస్తాం. అది ఆ ప్రొసీజర్ అంతా అయిపోయాక పేషెంట్ని రికవరీలో షిఫ్ట్ చేస్తాం. ఒక 30-45 minutes వరకు అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇదంతా అయిపోయాక జస్ట్ 2 hours పేషెంట్ అనేది వాక్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవచ్చండి. సేమ్ డే అన్ని రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఎలాంటి రకమైన బెడ్ రెస్ట్ కానీ పోస్ట్ ప్రొసీజర్ కేర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ ఉండదు. సో ఇలా వాళ్ళ వర్క్ లైఫ్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా వాళ్ళు జస్ట్ 1 day వస్తారు, ప్రొసీజర్ చేయించుకొని వెళ్ళిపోతారు. సో చూసారు కదండి, మనకి ప్రొసీజర్ రూమ్స్ అనేవి ఇక్కడ మనకి 2 అవైలబుల్ ఉన్నాయి. సో ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి ఒక సిట్టింగ్కి మనకి 45 minutes to 1 hour మాత్రమే పడుతుంది. ఎక్కువసేపు స్టే చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వాళ్ళ డైలీ రొటీన్స్ కూడా ఏమాత్రం ఇబ్బంది కలగదు. సో మనకి ఇందాక నేను చూసానండి, మనకి ఆపరేషన్ అంటే ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే ముందు కూడా 45 minutes నుంచి ఎవరిని లోపలికి అలౌ చేయరు, కంప్లీట్గా స్టెరిలైజ్ చేసి మాత్రమే మనకి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఆఫ్టర్ ప్రొసీజర్ కూడా ఏమి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కూడా ఉంటాయి. పోస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది రూమ్స్ కానీ వాళ్ళ కేరింగ్? ఓకే అండి, అవి మనం ప్రొసీజర్ ఇక్కడ అయిపోగానే పోస్ట్ ప్రొసీజర్ రూమ్స్ అనేది మనం షిఫ్ట్ చేస్తాం, రండి చూపిస్తాం. సో ప్రొసీజర్ అయిపోగానే ఫస్ట్ మనం పేషెంట్కి ఇక్కడ షిఫ్ట్ చేస్తామండి. ఒక 30-40 minutes వరకు ఇక్కడ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. సో పోస్ట్ ప్రొసీజర్ కేర్కి వచ్చేసి మనం పేషెంట్ ప్రొసీజర్ అయిపోయాక యూజువల్లీ సేమ్ డే వెళ్ళిపోవచ్చు. అంటే స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ కానీ అలా ఏమి ఉండదు. కాకపోతే ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్కి ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వాళ్ళకి ఏ మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలో ఏంటో అనేది మేము ఎవ్రీ సిట్టింగ్లో మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో మా స్పెషలైజ్డ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, వాళ్ళు ప్రీ ఆపరేటివ్లీ పేషెంట్కి అసెస్మెంట్ చేసుకొని ఏ పేషెంట్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ చెప్పాలి అనేది చూసుకొని. సో ఎవ్రీ సిట్టింగ్లో మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ దీంతోపాటు మనం డైట్ ప్లాన్ అనేది ఇస్తాం. సో మన దగ్గర ఉండే డైట్ ప్లాన్స్ ఏదో సీరియస్ డైట్ ప్లాన్స్ అంటే మీరు మిల్లెట్స్ తినాలి, అది తినాలి, ఇది తినకూడదు అని ఇలా చెప్పం మేము పేషెంట్స్కి. ఎందుకంటే ఇలాంటి డైట్ ప్లాన్స్ చెప్తే ఏంటంటే వాళ్ళు కొన్ని రోజులు పాటిస్తారు, దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్కి వచ్చేస్తారు. సో మా స్పెషలైజ్డ్ డైట్ ప్లాన్ ఏంటి అంటే పేషెంట్ రొటీన్గా ఏం తింటారో ఏంటో అని స్పెసిఫిక్గా కనుక్కొని ఆ డైట్స్ అనేది మోడిఫై చేస్తూ ఉంటాం. అండ్ దీస్ డైట్ ప్లాన్స్ ఆర్ ఆల్సో స్పెసిఫిక్ టు సపోజ్ పేషెంట్ డయాబెటీస్ అనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది. ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఇంకో డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది. అలా ఇలా స్ట్రక్చరైజ్డ్ డైట్ ప్లాన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్స్కి ఉంటాయండి. సో డైట్ అండ్ ఫిజియోథెరపీ అనేది మనకి పోస్ట్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఎస్, అసలు పెయిన్ మేనేజ్మెంట్ గురించి చాలామందికి ఎక్కువ అవగాహన లేదండి. కానీ నాకు కూడా ఈరోజు డాక్టర్ కె కార్తీక రెడ్డి గారితో డిస్కషన్ అయ్యాక నాకు ఇప్పుడు తెలిసింది. సో దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ అవుతుంటే ఒకసారి వేదాన్ని విజిట్ చేయండి. సో ఈరోజు చాలా మంచి విశేషాలు చెప్పారండి. సో ఒక పెయిన్ మేనేజ్మెంట్ అంటేనే మార్కెట్లో ఒక బూమ్ లాగా ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. సో ఇంతవరకు కూడా ఎవరికీ అంతమందికి తెలియదు. సో ఒకసారి డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికైనా అట్లీస్ట్ ఇక్కడికి విజిట్ చేయడానికైనా రావాలి ప్రతి ఒక్కళ్ళు.
కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక గారు, ఎన్నో తెలియని విశేషాలు చెప్పారు. సో మార్కెట్లో కూడా పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరికి తెలీదు, సో దానికి సంబంధించి మీరు చాలా డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ మీరు ఇప్పటికీ 10,000 కేసెస్కి పైగా కూడా ట్రీట్ చేశారు కాబట్టి, అండ్ మీ కేరింగ్ అండ్ ఇప్పటివరకు మీరు చూపించిన విధానం, మీరు చెప్పిన డీటెయిల్స్ వల్ల కూడా ఆ సక్సెస్ రేషియో ఎంత కూడా మాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.